சொன்னீங்க பிச்சை இருக்கா சொன்னீங்க அந்தருங்க நிதட்ரு பிச்சை உள்ளது கொஞ்சம் నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టార్డమ్ వస్తుందనే ధైర్యమా కాన్ఫిడెన్సా లేకపోతే మోర్ రియలిస్టిక్ అంటే 80% అందరూ అనుకున్నది సాధించారు కదా మొదటి నుంచి హీరోయిన్ అంతకుముందు వేరే హీరోయిన్ పెట్టుకున్నారు లేదా షూటింగ్ చేశారు యాక్చువల్లీ అమ్మాయి షూటింగ్ మధ్యలో పెళ్ళి అయిపోయింది ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో స్టార్స్ తప్ప నటులు లేరని చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా నాకు ఈ మధ్య ఒక నటుడు కనపడ్డాడు సరే నటుడు కదా కుర్రాడు నటుడు ఒకసారి మాట్లాడదాం అనిపించింది ఇవాళ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా ఈ మధ్య సినిమా చూసా నీది నాది ఒకే కథ శ్రీ విష్ణు హాయ్ విష్ణు హలో హలో నటన ఎక్కడ నేర్చుకున్నావు యాక్టింగ్ నేర్చుకున్నావు ఇప్పుడు నా క్లాస్కి వెళ్ళావా నేర్చుకోవాలి నేర్చుకోవాలా నేర్చుకోకుండా సినిమాల్లోకి వచ్చావు ఎందుకు వచ్చావు సినిమాలకు ఎందుకు వచ్చావు అంటే ఇంకేం పెద్ద నాకు మరీ సినిమాలు అంటే అట్లా అయిపోయిందా మీకు ఏం పని చేయటం చేత కాకపోతే వచ్చి సినిమాలు చేరిపోతాం కాదు సార్ అంటే ఇది ఒకటే తెలుసు సార్ అట్ట తెలుస్తుంది సినిమాల ఫ్యామిలీ సినిమాల నుంచి వచ్చారా లేదు అంటే సినిమా చూసి సినిమాలు చూసే ఇంట్రెస్ట్ వచ్చింది అలాగే అదొకటే చెప్పగలుగుతున్నా బయట దేని గురించి అన్నది నేను మాట్లాడుతున్నానంటే ఎవరితో అన్నా అది సినిమా గురించి సినిమాలు చూసి సినిమాల గురించి మాట్లాడుతాం గుడ్ గుడ్ అంటే సినిమాల్లో ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా అంతకుముందు సినిమా ట్రైనింగ్ యాక్చువల్లీ అసలు నాకు ప్రాసెస్ తెలియదు సార్ ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అనిపించింది అప్పటికి 12-13 సంవత్సరాల క్రితం ఇక్కడ లేవు సార్ అంటే ఇప్పుడు చాలా వచ్చినాయి అప్పుడు థియేటర్స్ అనేవి ఇవన్నీ వచ్చినాయి అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి సార్ అసలు లేవు అంటే ఇప్పుడు రామానాయుడు స్కూల్ అని లేకపోతే అన్నపూర్ణ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి అప్పుడు లేవండి అంటే నాకు తెలియలేదు అంటే వీళ్ళంతా బాంబే వెళ్ళారులే సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళారు ట్రై చేయలేట్లే తెలుసు వైజాగ్లో సత్యానంద్ గారి ఒకటి ఉందని మళ్ళీ ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్తే ఇలా వాపర్లేకుండా పోతాయి అందుకని మొత్తం ఏమి చేయకుండా వచ్చింది బట్ కంగ్రాచులేషన్స్ ఏమి నేర్చుకోకుండా కూడా బ్యాన్ చేస్తున్నాం నేను పర్టికులర్గా ఆ సినిమా చూసాను అది అప్పట్లో ఒకటి ఉండేవాడు అప్పట్లో ఒకటి ఉండేవాడు అవును ఆ సినిమా ఈ సినిమా చూస్తే నాకు అనిపించింది నేను క్రికెట్ ఆడేవాడు చిన్నప్పుడు అన్న ఒక ఏజ్ వరకు అంటే కాలేజ్ రిప్రజెంట్ చేశారు కాలేజ్ అండర్-19 వరకు అండర్-19 ఓకే ఓకే అంటే ఈ సినిమాలో నా సినిమాలో బ్యాక్గ్రౌండ్ క్రికెట్ పెడితే క్రికెట్ నీ యాక్షన్స్ ఇవన్నీ చూపిస్తాలు ఇవన్నీ చూస్తా అంటే కొంచెం ఎక్కడో ఎక్కడో చిన్న ప్రాక్టీస్ ఉన్నట్టు నాకు ఆ సినిమాలో అప్పట్లో ఒకటి ఉండేవాళ్ళు నాకు ఒక షాట్లో ఏదో పెట్టాను నాకు గుర్తున్నాను చూస్తే ఏదో కొంచెం పెద్ద గొప్ప క్రికెట్ పిచ్చి లేకపోతే ఇంత పిచ్చేసా లేరు అని ఆ సినిమా ఎందుకు చేసావు ఇప్పుడు నువ్వు కొత్తగా హీరో అవుదాం అనుకున్నావు కదా అప్పట్లో ఒకటి ఉండేవాళ్ళు లాంటి కథ చేసే దాని ఫస్ట్ సినిమాకి తండ్రి క్యారెక్టర్ లాగా అయిపోయింది కదా సెకండ్ హాఫీస్ అప్పటికి అలాంటి సినిమా చేద్దామని ఎందుకు వచ్చిందో నీకు ఉద్దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక బయోపిక్లా అనిపించింది సార్ అది సక్సెస్ఫుల్ బయోపిక్ చేసినప్పుడు ఎవరన్నా స్టార్ రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది కానీ అది సక్సెస్ఫుల్ బయోపిక్ కాదు ఒక ఫెయిల్యూర్ బయోపిక్ ఫెయిల్యూర్ కింద చేసినప్పుడు ఎవరు యాక్ట్ చేసినా కన్విన్స్ అవుతారు అనేది నమ్మకం నాకు దాంతో అది చేయాలనిపించింది అది నాకు భయం వేసింది అంటే ఏజ్ చేయగలుగుతాను లేదా అని భయం వేసింది ఎలాగ నన్ను క్యారెక్టర్ చూస్తారు హీరో కింద చూడడం అనేది నా కాన్ఫిడెన్స్ సో ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం వేసింది యాక్చువల్లీ ఫస్ట్ పాజిటివ్గానే రిసీవ్ చేసుకున్నాను అట్లా కదా రిసీవ్ చేసుకోవటం చేయటం కాన్ఫిడెన్స్ ఇవన్నీ సెకండరీ బేసిక్గా నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఓ హీరో అవుదాం అనుకున్నాక హీరో అయ్యే మనిషి అటువంటి సినిమా చేయటం అనేది ఇప్పుడు అంతా మాస్ సినిమా చేద్దాం లేదా 4 పాటలు 6 ఫైట్లు ఉండే సినిమా చేసి హీరోగా సెటిల్ అవుదాం అనుకుంటారు కదా అది కాకుండా అటువంటి సినిమా చేయటంలో నీ ఉద్దేశం ఏంటి అంటే నీకు కెరియర్ మీద డౌట్ లేదు పెర్ఫామ్ చేసి బతికేద్దాం అనుకున్నావు లేకపోతే కెరియర్ ఇట్లా ఆర్టిస్ట్గా సెటిల్ అవుదాం అనుకున్నావు అంటే యాక్చువల్లీ నాకు గైడెన్స్ లేదు సార్ ఎవరు గైడెన్స్ లేదు గైడెన్స్ ఉండటం వల్లే అలా ఏమన్నా మాస్ చేద్దాం ఇది చేద్దాం అని డౌట్లు వస్తాయేమో నాకు ఏ గైడెన్స్ లేదు కాబట్టి కథ నచ్చింది ఫట్ మనీ
చేసేయాలనిపించింది. అంటే గైడెన్స్ మీ యూత్ గైడెన్స్ కాదు కదా, ముందు మనం మహేష్ బాబు అయిపోదాం లేకపోతే పవన్ కళ్యాణ్ అయిపోదాం అనుకుంటారు కదా, అనుకుపోదాం అనుకుంటే వాళ్ళు చేసిన మా సినిమాలను చూసి కదా మీరు చెప్పేది, మీరు అట్లాంటి ఫీలింగ్ లేదు నీకు అసలు. నువ్వు రోహిత్ ఫ్రెండ్ అని చెప్తారు అంత, మరి రోహిత్ ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు సినిమాల సంగతి తెలిసి ఉండాలిగా. అవును తెలిసిందండి, నేను రోహిత్కి ఫస్ట్ ఫిలిమ్స్లోకి రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా కథలు నేను వింటా ఉండేవాడు. మీరు విన్నప్పుడు ఏంది అక్కడ కూడా ఆయన జడగొడతాను నువ్వే అనమాట, ఆయన జడగొడత జీవితాన్ని నాశనం చేయటంలో కూడా నువ్వే ముఖ్య పాత్ర తీసుకుంటున్నావు. అట్లా కాదు, తను కొయి డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు, 1 or 2 ఫిలిమ్స్ వదిలిపెడితే మిగిలిన అండి. ఫస్ట్ బాణ నుంచి చూస్తానంటే ప్రతినిధి చేస్తున్నాడు సినిమా. అంటే అట్లా డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తూ వస్తే ఈ మాస్ హీరో అవటానికి, అంటే పాపులర్ హీరో అవటానికి దూరం అయిపోతారు కదా ఇటువంటి సినిమాలు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేసి వచ్చేటప్పటికీ నిధి నది ఒకటే కథ. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇది ఇంకో డిఫరెంట్, ఇది కూడా ఫెయిల్యూర్, అది ఫెయిల్యూర్ స్టోరీ, ఇది ఫెయిల్యూర్ స్టోరీ నిజంగా చెప్పాలంటే. మరి ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీలతో సక్సెస్ కూడా కొడుతున్నాం ఆఫ్కోర్స్, అది వేరే సంగతి అనుకో. ఆ ఫెయిల్యూర్ స్టోరీలు తీసుకోవడంలో ఏంటంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టార్డమ్ వస్తుందనే ధైర్యమా కాన్ఫిడెన్సా లేకపోతే? అంటే అసలు యాంగిల్ ఎప్పుడు ఆలోచించనండి నేను, ఎప్పుడు చెప్పేదాకా ఐడియా అసలు. అంటే మోర్ రియలిస్టిక్, అంటే 80% అందరూ అనుకున్నది సాధించారు కదా, సో మోర్ రిలేటెడ్గా ఉంటాయి కదా అని ఇలాంటి కథలు సెలెక్ట్ చేసుకున్నాను. అలాంటి కథలు చేయటం ధైర్యం కావాలి డెఫినెట్గా. నిజంగా మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తున్నటువంటి కథలు చేస్తున్నాను. థ్యాంక్స్. సూపర్ సినిమా, ఈ సినిమా చాలా చాలా బాగా చేశారు. అంటే పెర్ఫార్మెన్స్ కావాలి, పైగా దానికి ఏదో డాగ్ మీ గిగ్ మీ ఏదో అని చేసేద్దాం. అంటే ఆల్మోస్ట్ న్యాచురల్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా, మన ఎక్స్ట్రా జిమ్మిక్స్ ఉండవు సినిమాలో, ఎక్స్ట్రా జిమ్మిక్స్ లేకుండా చేయటం అనేటప్పటికీ మీరు అతి జాగ్రత్తగా చేయాలి, ప్రతి ఆర్టిస్ట్ జాగ్రత్తగా చేయకపోతే కష్టమైపోతుంది. అండ్ యూ నువ్వే కదా ఆల్మోస్ట్ ఎవ్రీబడి పెర్ఫార్మ్డ్ వెల్, ఎవ్రీబడి పెర్ఫార్మ్డ్ వెల్, డైరెక్టర్ ఎక్సలెంట్ జాబ్ అనుకో. అది ఎన్ని రోజులు, ఎందుకు 4 సంవత్సరాలు తీశారంటారండి నిజమా? లేదండి, మేము సినిమాకు ముందు ఒక 2 సంవత్సరాలు తిరిగాం. దీనికి కథ పట్టుకుని ఎవరైనా చేస్తారు ముందు కూడా నువ్వే హీరో? ఇద్దరం ఇద్దరం అప్పట్లోకి అలాగే తిరిగాం, దీనికి అలాగే తిరిగాం. సరే అని అప్పట్లో మొదలు పెట్టేశాం, ఇది అర్థమైపోయింది, ఇది ఎవరు చేయరు, మనమే చేసుకోవాలి ఇది అన్నట్టు ఇంకా మళ్ళీ ఇది మొదలు పెట్టాం. ఇంకా అటువంటి కథలు ఏమైనా ఉన్నాయా మొదలెట్ట ఇంకొనే కథలు? ఇంకో 1-2 ఉన్నాయండి, అవి కూడా రేపు చెప్పు తీసేస్తాను. కాదు మరి ఎందుకు ఎందుకు చేయమన్నారు ఎవరు? వాళ్ళు చేయమన్నాక మీకు ధైర్యం ఏంటారు? 2 సినిమా అంటే చేయమో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయటానికి మనకు మార్కెట్ లేదండి. ఇప్పుడు ఒక ఇన్ని కోట్లు అంటే ఏంటి మార్కెట్ ఏంటి అని అడిగేవారు, వాళ్ళు చెప్పింది కరెక్టే. ప్లస్ ఈ సినిమా ఎలా చేద్దాం అనుకుంటున్నారు అనేవారు, ఇలాంటి కథలు ఎలా చేద్దాం అనుకుంటున్నారు అనే దాంట్లో డౌట్ పడేవారు అనమాట. సో జస్ట్ ట్రై చేసాం, ట్రై చేద్దాం, చేసినంత వరకు అయితే అయింది, లేదంటే చేసేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాం, మధ్యలోనే ఫిక్స్ అయిపోయాం. ఆ ప్రాసెస్లో తెలిసింది అనమాట మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఉండాలి కంపల్సరీ. మార్కెట్ ఇంపార్టెంటే కానీ మార్కెట్ క్రియేట్ చేయటం కూడా మనలో ఉండాలి, క్రియేట్ చేసుకోవటం. నిజం చెప్పాలంటే మీ 2 సినిమాలు మన ఇంట్ల మధ్యలో కూడా ఒక రెగ్యులర్ ఫిల్మ్ ఫార్మాట్లోకి బయటకు వచ్చినాయి. అంటే ఇటువంటి సినిమాలు అన్నోటిస్డ్గా రిలీజ్ అయ్యి అన్నోటిస్డ్గా వెళ్ళిపోతాయి. సో అట్లీస్ట్ ముందు ప్రీ రిలీజ్, తర్వాత రిజల్ట్ మనకు తెలియదు కానీ రిలీజ్కి ముందు నోటీస్ కావాలి సినిమా. సో ఈ 3 సినిమాలు నోటీస్ అయినాయి, మధ్యలో ఇంకోటి ఏదో సినిమా వచ్చినట్టు పెద్దగా నోటీస్ అలా, బట్ ట్రైలర్ బాగుందని మా అబ్బాయి, ట్రైలర్ చాలా బాగుంటుంది నాకైతే కానీ, బట్ ఎందుకు అది అన్నోటీస్ దాన్ని సరిగ్గా ప్రమోట్ చేయాలి. అంటే ప్రమోషన్ ఇంపార్టెంట్, ప్రమోషన్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 సినిమాలకి బాగా చేశారు, ఆఫ్కోర్స్ మెంటల్ మీదలో ఆయన సురేష్ వాళ్ళు చేశారు కాబట్టి అది బాగా. బట్ ఏదైనా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కదా హీరో అవుతున్నప్పుడు, కొంచెం జాగ్రత్తలు. ఈ 2-3 సినిమాలు అయిపోయినాయి కదా, ఇప్పుడైనా పాటలు కావాలనుకోలేదు ఈ సినిమాకి అనుకోలేదు, పాటలు కావాలి, హీరోయిన్ కొంచెం డ్యాన్సులు ఫైట్లు. అంటే నేను సినిమాలు చూసేటప్పుడు పాటలు వచ్చినప్పుడు పెద్ద హీరోలు కూడా నెమ్మదిగా లేచి బయటకు వెళ్తూ ఉండేవారు జనాలు, అంటే అంత స్టార్లు ఉన్నప్పుడు వెళ్తున్నారు అంటే నేను అంత గ్యారెంటీ వెళ్ళిపోతారు. కానీ
అదే స్టార్ల సినిమాలకి మళ్ళీ రిపీట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు రిపీట్ చేయించుకుంటారు, మిగిలిన వెళ్ళిపోతారు. అపోజిషన్ ఫ్యాన్స్ కానీ లేకపోతే సినిమా సీరియస్ సినిమా చూసే వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు మాత్రం అక్కడ ఉండి డ్యాన్స్ చేసి మళ్ళీ దానికోసం కాగితాలు వేసి మళ్ళీ డ్యాన్స్ మళ్ళీ రిపీట్ అయ్యమని చాలా గొడవ చేస్తారు. కానీ బట్ ఏదైనా ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటేనే కదా ఇదంతా సినిమా హీరోకి ఇమేజ్ పెరిగింది. అలా పెరగాలని నువ్వు ఎప్పుడు అనుకోవట్లేదు? అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అసలు ఆలోచనే లేదండి. మంచి మంచి సినిమాలు చేద్దాం. నెక్స్ట్ సినిమాలు ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు వీరభోగ వసంత రైలు అని. వీరభోగ వసంత రైలు కాదండి, కాదండి టైం లైన్ లేదు లేదు బయట. అది నేను మళ్ళా రోహిత్, సుధీర్ బాబు, శ్రేయ నలుగురు. మీరు రోహిత్ ఎట్లా ఫ్రెండ్స్? అసలు మేము ఫస్ట్ ఇక్కడ అప్పుడు ఎక్సైట్ అయ్యి ఇక్కడే ఇదే స్పాట్ అన్నప్పుడు ఇల్లు వెంకటేష్ గారి ఉండేది ఇక్కడ, ఇక్కడే కలిసాం ఫస్ట్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేదండి, బయట వేరే ఫ్రెండ్ త్రూ మాటల్లో అనుకోకుండా కలిసాం అనమాట. అక్కడ కలిసినప్పుడు స్లోగా నేను బాగా తక్కువ మాడతాను, రోహిత్ కూడా బాగా తక్కువ మాడతాను. పరిచయం చేస్తే ఎవరో హలోని నేను అసలు మాట్లాడలేదు. ఆయన ఈడెవాడు నాలుగే ఉన్నాడు మాట్లాడలేదు అని చెప్పి ఒక మూడు రోజులు చూశారు. మూడో రోజు వచ్చి రోజు మాట్లాడారు అనమాట. ఫస్ట్ మాట ఇదే నాతో, నేనే ఎవరితో మాట్లాడినట్టు నువ్వు ఎవడరా బాబు ఇలా ఉన్నావు. అక్కడి నుంచి కలిసాడు. మాట్లాడినాడు లవ్ ఎట్టాడవయ్యా, ఆమె కూడా మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు అని చెప్పి వచ్చింది. అదే అందరికీ షాక్, ఆ అమ్మాయికి కూడా షాక్. ఈ సినిమాలో అసలు నెగిటివ్ ఫీలింగ్ ఉన్న తండ్రిదా నెగిటివ్ ఫీలింగ్ కొడుకుదా? లేదండి, సిచ్యువేషనే ఇక్కడ ఫాదర్ది తప్పు కాదు, అలాగే వీడిది తప్పు కాదు. ఫాదర్ యాంగిల్లో ఫాదర్ కరెక్ట్, వీడు పొజిషన్లో వీడిది కరెక్ట్ అనమాట. సిచ్యువేషనే అలా తయారు చేసింది. ఓన్లీ సొసైటీ వల్ల కొంచెం ఫాదర్ ఎక్కువ రోజులు ఉన్నారు కాబట్టి అయినా ఆయన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని మనం కొడుకు మీద రుద్దుతున్నాడు. సొసైటీయే తప్పు కానీ ఇద్దరు ఎవరిదే తప్పు లేదన్నారు. అంటే సొసైటీ తప్పు ఎట్టవుతుంది? సొసైటీ అనేది తప్పు, సొసైటీ ఊరికి అనుకుంటుంది అంతే కదా. సొసైటీ అనుకుంటుంది అనుకోవటం తండ్రి తప్పు కదా. అంటే సొసైటీని కాదనుకోవటం కొడుకు కూడా తప్పు కూడా కదా. సొసైటీ ఇట్లా ఎందుకు ఉండాలి, నేను ఇట్లా గాలిలాగా గాలికి తిరగాలి, గాలి పనులు చేయాలనుకోవటం కొడుకు తప్పు. అంటే గాలి పనులు ఎక్కడ చేయలేదు కదా, ఏదో తలకి పట్టి కట్టుకుని డ్యాన్స్ ఆడావు కదా పాపం. అంటే అది పాస్ అయిపోయింది అది. అంటే పాపం చిన్న చిన్న జాబులు చేస్తాను, రాసుకొచ్చేస్తాడు సెల్ పాయింట్ అని ఇదని ఇదని అయ్యా. తర్వాత అది బుద్ధి వచ్చినాక కదా రాసుకొస్తాను, నాన్నని మెప్పిద్దాం అనుకున్నాను కదా. ముందు కాదు కదా, మొదట్లో గాలి తిరుగుడే కదా. అంటే ఇంక ప్రతి కుర్రాడు చేసేది అదే అండి, ఏదో ఒక అఫ్కోర్స్ న్యాచురల్గా సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అట్లాగే ఉంది పరిస్థితి. యూత్ సిచ్యువేషన్ అట్లాగే ఉంది. అంటే తెలియకుండా చాలా పెద్ద మెసేజ్ చెప్పారు ఈ సినిమా. తెలిసే చెప్పుంటారు, తెలియకుండానే చెప్తారు, కానీ పెద్ద మెసేజ్. ఎందుకంటే ఇవాళ ఉన్న మిడిల్ క్లాస్, నాకు మందు పర్టికులర్గా ఆ సినిమా నచ్చింది. ఎందుకంటే మిడిల్ క్లాస్ కథలో ఇవాళ సినిమా తీయట్లే అవడు. మిడిల్ క్లాస్ సినిమా ఆలోచన విధానమే లేదు. మిడిల్ క్లాస్ ఇంట్లో సినిమా తీద్దాం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మంచి పాష్ బట్టలు వేసుకుని, ఇంపోర్టెడ్ కార్లు వేసుకుని, మంచి ఇంట్లో రోజు ఉంటుంది. అది పోయి ఒక చిన్న ఇంట్లో ఆ తల్లి తండ్రి ఆ కష్టాలు పడతావు చేసుకుంటావు అంటే ఆ పిల్లాడు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు. అతను రెస్పాన్సిబుల్ అవ్వాలనుకునే తండ్రి, తండ్రిని మెప్పిద్దాం అనుకునే కొడుకు, ఒక స్టేజ్కి వచ్చేసరికి నేను నాన్నని మెప్పిస్తే చాలు జీవితంలో వేరే అక్కర్లేదు అనుకునే కొడుకు. సో తెలియకుండా ఎంత అద్భుతమైన సెంటిమెంటు ఉండింది, ప్లస్ మిడిల్ క్లాస్ కథ ఉంది. నాకు నిజంగా చాలా ధైర్యం వచ్చింది ఆ సినిమా చూసినాకంటే. నా పర్సనల్గా నాకు ధైర్యం వచ్చింది. నేను అనుకోవటం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న యాస్పిరెంట్ డైరెక్టర్స్ పిల్లలందరికీ కూడా చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఎంతసేపు పెద్ద సినిమా ఎయిర్పోర్ట్ కొంటాను, రైల్వే స్టేషన్ కొంటాను నుంచి అసలు కాదు భూమి మీద ఉండి సినిమా తీయొచ్చు అనే ఒక ఆలోచన కలిగించిన సినిమా అనుకోండి. సో డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఆలోచన రావటం అలాంటి సినిమా ఆఫ్కోర్స్ హీరోగా కానీ ప్రొడ్యూసర్లు కానీ మీరంతా ఉండటం చేయటం అనేది నిజంగా ఉంది. బట్ సమాజానికి నిజంగా ఇటువంటి సినిమాలు కావాలి. ఈవెన్ అప్పట్లో ఒకటి ఉండేవాడు కానీ ఇది కానీ నన్ను రోహిత్ చేసిన ప్రతినిధి కానీ, ప్రతినిధి అసలు ప్రతినిధి కథ నీకు తెలుసో తెలియదు, మన నేను నా దగ్గర తయారైన కథ. అవును, నాకు నాకే చెప్పాడు ఆనందరావు ఫస్ట్ అప్పుడు అన్నారు కూడా ఇలాగా
తను వేరే పాయింట్ డబ్బులు చిల్లర కథ చెప్తే తర్వాత దానికి ఇట్లాంటి చేస్తే బాగుంటుందంటే దాన్ని దీన్ని కలిపి చేశాడు అనమాట. దీంట్లోనే అట్లీస్ట్ ఆ హీరోయిన్ పార్ట్ పెంచుదామని కూడా అనిపించలేదు. అనిపించలేదండి అసలు. అంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంచెం ఎక్కువే తీసాం ఫస్ట్లో, ఇది ఇంకా తగ్గించేసాం. మొదటి నుంచి ఈ హీరోయిన్ అంతకుముందు వేరే హీరోయిన్ పెట్టుకున్నారు లేదా షూటింగ్ చేసి ఆపేశారు లేకపోతే? లేదు లేదు, యాక్చువల్లీ అమ్మాయి షూటింగ్ మధ్యలో పెళ్ళి అయిపోయింది అండి అమ్మాయికి. ఈ అమ్మాయికి ఎవరికి చెప్పలేదు, ఇంట్లో కూడా చెప్పకుండా అమ్మాయి దుబాయ్ వెళ్ళిపోయింది. మాకు ఇంకా ఒక 8-9 డేస్ షూటింగ్ ఉంది, ఏం చేయాలి అర్థం అవ్వలేదు. దానివల్ల 2-3 మంత్స్ లేట్ అయింది మాకు. సరే అని మళ్ళీ వచ్చింది అమ్మాయి, వచ్చేసరికి లావ్ అయిపోయింది బాగా. అసలు దానికి దీనికి సంబంధం లేదు, మళ్ళీ ఒక 4 నెలలు టైం తీసుకుని తగ్గిన తర్వాత వచ్చిన తర్వాత చేసాం అన్నమాట. 6 నెలలు అమ్మాయి కోసం, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసాం. అంత లేట్ అయిపోయింది సినిమా కష్టాలు అట్టా ఉంటాయి అన్నమాట, ఎవరికి తెలియని కష్టాలు కాదు. చిన్న సినిమా తీసి ఇటువంటి కష్టం వస్తే బడ్జెట్ పెరిగిపోతుంది కదా, సొంత డబ్బులు అయిపోతే వడ్డీలు గిడ్డీలు పెరిగిపోతాయి కదా, భయంకరంగా ఉంటుంది. బట్ ఈ కథ ఎట్లా ఆలోచించారు, కథ ఆలోచించేటప్పుడు మీకు ఏమీ అనిపించలేదా ఈ కథ న్యాచురల్గా ఉంది అనేది వరకు కరెక్టే, కానీ కమర్షియల్గా మనకు కావాలి సొంతంగా. అందులో మీరు కష్టపడి చేస్తున్నారు కదా సినిమాలు, అందరూ మీరు స్ట్రగులర్స్గా ధర్మంగా చెప్పాలంటే ఈ డబ్బులు పెట్టి చేయటం అనేది పోతుందా ఉంటుందా అనే ధైర్యం నమ్మకం ఎట్ట వచ్చిందని? అది ఏంటో మరి మొండితనం పోతే పర్లేదని ఇంకా నమ్మకం అండి. ఖచ్చితంగా ఇటువంటి సినిమా ఖచ్చితంగా తీసినప్పుడు డబ్బులు పోయినా రెస్పెక్ట్ అయితే మనకు మిగులుతుంది, డబ్బులు వచ్చినాయి అంటే ఇంకా బోనస్, ఇంకో 2 సినిమాలు అలాంటివి తీయొచ్చు. ఆ సినిమాలు నిజంగా బాగా చేశారు రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఫ్రేమ్. అసలు మీ ధైర్యం ఏంటి ఆ ముందు అది ఏదో ఉగ్గు కత్తో స్టార్ట్ చేశారు సినిమా, ఉగ్గు కత్తో ఎట్లా స్టార్ట్ చేస్తారు ఈ సినిమా? మీకు పిచ్చా ఇర్రే అసలు మీకు అందరికీ ఉగ్గు కథ పెట్టారు. తర్వాత మ్యూజిక్లోకి వస్తే అంటే ఎక్సెప్ట్ సినిమా రిలీజ్ సాంగ్ తెప్పిస్తే మిగిలిన అన్ని చాలా మెలోడియస్ సాంగ్స్, అద్భుతమైన సాంగ్స్ పెట్టారు. అసలు ఈ రోజుల్లో అటువంటి సాంగ్లు చూస్తారు, నా మ్యూజిక్ డైరెక్టర్కి పిచ్చా మీకు పిచ్చా? అసలు వాళ్ళు ఒక 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ పిచ్చి ఉందండి, కొంచెం పిచ్చి ఉంది, మ్యూజిక్ పిచ్చి. ఏం చెప్పినా ఏంటో, ఏం మాట్లాడినా మన లోకంలో ఉండడు, ఏమనిపిస్తే అదే చేస్తాడు. మనం ఎంత చెప్పినా ఎంత ఏమన్నా కూడా అది ఏమనిపిస్తే అదే చేస్తాడు అంతే. చాలా బాగా చేశాడు, చాలా బాగా అంటే సగం సినిమాకి మూడ్ తెచ్చాడు అంటే అర్థం నమ్మాలి. మీరందరూ ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టం అవుతుంది కనపడుతుంది. అది ఆ సినిమా అంతసేపు కూర్చోటం అంటే 2 అవర్స్ పైన పెద్దగా లేదు, 2 అవర్స్ అయినా కానీ సీరియస్నెస్ కదా మొత్తం, ఇద్దరు క్యారెక్టర్స్ ఫాదర్ సన్ను అంత సీరియస్ సినిమాని మన ఇన్వాల్వ్ చేసి కూర్చోబెట్టారంటే వేరే ఆలోచించకుండా. మామూలుగా అయితే ఇటువంటి సినిమాలో కూర్చుంటే సెల్ ఫోన్లు పట్టుకుని అది చేసుకుని చేస్తాం, ఏమీ లేకుండా కళ్ళు అటు చూస్తూ కూర్చున్నాం అంటే నిజంగా అతను చాలా చేశాడు. అతనికి ఫస్ట్ ఫిల్మ్ ఇది, అప్పట్లో ఉండేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. ఇది ఫస్ట్, ఇది ఫస్ట్ ఫిల్మ్. మ్యూజిక్ పాటలు చాలా బాగా చేశాడు, అన్ని పాటలు బాగా చేశాడు. కెమెరామ్యాన్ రాజు తోట, మనకి సెకండ్ ఫిల్మ్. యాక్చువల్లీ మందే ఫస్ట్ అండి, ముందు అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది, రిలీజ్ అయింది. సో అది రిలీజ్ అయింది, ఇది చేశాను. అంటే నీ కెరియర్ అనుకున్నప్పుడు తెలియని అమ్మాయి, తెలియని టెక్నీషియన్స్ వీళ్ళందరినీ పెట్టుకొని చేయటంలో అంటే బేసిక్గా ఫస్ట్లో ఉండేదండి, ఎవరు మనతో చేసేవారు కాదు. అంటే ఫస్ట్ ఓకే అనేవారు కరెక్ట్గా, మరి నా టైం ఏంటో తెలియదు. నాతో ఓకే అయిన తర్వాత చాలా మంది స్టార్లు అయిపోయారండి, డైరెక్టర్లు అయ్యారా హీరోయిన్ పెద్ద స్టార్లు అయిపోయారు. సో మా సినిమా దాకా వచ్చేసరికి ఆగేవారు అనమాట. సో ఇంకా సర్లే, మరీ మనం అంత పట్టింగ్ చేసుకుని ఇదంతా చేయక్కర్లేదు, ఎవరు మంచి షోనల్ ఎవరు దొరికితే వాళ్ళతోనే చేసేద్దాం. అంటే బేసిక్గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనలో ఎంతో కొంత టాలెంట్ ఉంటే తప్ప, అదర్ దెన్ మాస్ ఫిల్మ్స్ కానీ లేకపోతే వారసులు అయితే తప్ప, మిగిలిన వాళ్ళకి టాలెంట్ లేకపోతే సర్వైవల్ కష్టం, సర్వైవల్ కష్టం, సర్వైవ్ అవ్వరు. ఇప్పుడు చాలామంది నీతో పాటుగా ఈ 3-4 ఏళ్లలో రిలీజ్ అయిన 200 మంది హీరోలు వచ్చి ఉంటారు నాకు తెలిసి ఈ 3 ఏళ్లలో. 200 మంది లేరు కదా, ఒకళ్ళో ఇద్దరు మిగిలారు, మిగిలిన వాళ్ళంతా వచ్చి వెళ్ళిపోయారు కదా.
సో క్యారెక్టర్ సబ్జెక్ట్ ఉండటం, సబ్జెక్ట్ తరపడ పెర్ఫార్మెన్స్ ఉండటం ఉంటేనే ఉంటుంది. అందులో ఇప్పుడు ఇదొకటి చెప్తారు కదా, వారసత్వం ఉంటేనే ఉంటుంది, వాళ్ళు వారసులకే సినిమాలు అంటారు. మరి నీకు నీకు కానీ నీకు కుదరలేదు రోహిత్ కంటే, సరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనుకుంటారు అనుకో పని కొంతసేపు, నీకెవరు లేరు కదా, నువ్వు నువ్వు ఎట్ట మరి ఫేస్ చేసావు సినిమాలు, మధ్యలో రెండు మూడు బయటికి కూడా చేసినట్టు చేసాను, మరి ఎట్లా వస్తున్నాయి నీకు, ఎందుకు వచ్చినాయి, ఏం చేసావు, మోసం చేసావు, వాళ్ళకి డబ్బులు ఇచ్చావు, నీకు ఇచ్చారు పని. నాకు ఫస్ట్ నేను డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యి వచ్చాను డైరెక్టర్. సో చాలామంది దగ్గర అంటే సెపరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేయాలని భయం, మనకు తెలియదు కదా పని. సో చూసి నేర్చుకున్నాను అన్నట్టు చాలా సినిమాలకి ఒక నేను 7-8 ఇయర్స్ అలా చూస్తే చాలామంది సినిమాల్లో ఉన్నానండి. అయితే అప్పుడప్పుడు నువ్వు చేయొచ్చు కదా, యాక్ట్ చేయొచ్చు కదా అని పెట్టేవారు. నాకు ఐడెంటిఫై అవ్వడం భయం, పూర్తిగా నేర్చుకున్నాక ఐడెంటిఫై అయితే బాగుంటుందని నా ఉద్దేశం. సో చాలామంది చాలా సినిమాల్లో నాకు కథల కింద చెప్పి ఇది చేసిన చేయలేదండి నేను, నాకు ఇంకా అప్పటికి పూర్తిగా పెరగలేదు, అంటే ఇప్పుడు పెరిగిపోయిందని కాదు, అంత నాలెడ్జ్ లేదేమో ఇప్పుడు చేసి అనవసరంగా కాన్ఫిడెన్స్ రాలేదు, కాన్ఫిడెన్స్ రాలేదు. నిజంగానే అప్పుడు వచ్చి నేను చేసేసి ఉండి ఉంటే కనుక ఈ పాటికి మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తూ ఉందనేమో. సో ఒప్పుకోపోవటం చాలా ప్లస్ అయింది. బట్ వారసత్వం లేదు కదా, వారసత్వం లేదని కానీ సినిమా యాక్ట్ వస్తుంది అని ఆలోచించలేదు. అంటే వారసత్వం ఓన్లీ ఫస్ట్ ఫిల్మ్ వరకు పనిచేస్తుందండి, తర్వాత ఇంకా వాళ్ళకే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి, మనకైతే ఒకటి కథ ఉంటే చాలు. అంటే ఈ ఆఫీసులో తిరగటాలు లాంటివి చేసే సినిమాలు అంటే అదే అనుకోకుండా అయ్యేది అనమాట. అది బాగా తెలుసున్న వాళ్ళు ఎలా మనేవారు, మొహమ్మద్ అని గెలివాడిని వాళ్ళు అక్కడ క్లాస్ పీకేవారు నాకు, అంటే మంచిగా చెప్పేవారు, చూసుకున్నావా అలా, పాపం చాలా పాపం చాలా పద్ధతిగా ఉన్నాం, శుభ్రం జాబ్ చేసుకోవచ్చు కదా, మేము నేను ఎవరికి ఎలా చెప్పలేదమ్మా, వచ్చిన వాళ్ళు ఏదో వచ్చిన పంపిస్తుంది, కానీ నేను చూస్తే నీకు చెప్పాలనిపిస్తుంది, నీట్గా జాబ్ ఏదో చెయ్యి చాలా కష్టం ఇలా చెప్పేవారు పాపం అందరూ, ఇదేంట్రా ఇలా ఇలా చెప్తున్నారు ఏంట్రా అనుకునేవాడిని. కాకపోతే వన్స్ టచ్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ నాతో అందరూ టచ్లోనే ఉంటారండి. సో నన్ను అయితే చాలా నేను ఎక్కడ అలా ఈ బయట ఈ సినిమా కష్టాలు అవి కష్టమో మరి ఏంటో నాకు తెలియదు, కానీ చాలా హెల్దీగానే ఉండే అవన్నీ కూడా, అంత ఇబ్బంది పెట్టేసి ఇలా లేదు. అది మన ఆక్వాకల్చర్ చెరువులు రైలు చెరువులు క్యాష్ పార్టీ అందుకని గౌరవంగా చూశాను, అలా అలా క్యాష్ పార్టీని గౌరవంగా చూశాను, లేదు అట్లాంటి కాదు ఆయన, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా బ్యాక్గ్రౌండ్ చూసి కూడా గౌరవాలు ఉంటాయి కదా సినిమా ఇండస్ట్రీ ఉంటాయి. దీంట్లో నీకు నచ్చిన సీన్ ఏంటి సినిమాలో, ఇంటికి అందరినీ కలిసి ఇంటికి తీసుకొచ్చే సీన్, సెకండ్ హాఫ్లో ఎవరందరినీ ఈ పాన్ షాప్ అతన్ని వాళ్ళందరూ తీసుకొచ్చిన్నాం. ఓకే ఓకే, అది అఫ్కోర్స్ అంటే నా పర్సనల్గా ఏంటంటే ఓవర్ ఎంతూజియాజంతో తీసుకొస్తాడు కానీ న్యాచురల్గా తీసుకొస్తాం అనమాట జరుగుతుంది. బట్ మంచి సీన్, చాలా మంచి సీన్, వాళ్ళందరూ వచ్చి మంచి. అయితే అది మీకు మీకో నీ డైరెక్టర్కో నీకు ఎవరికో డౌట్ వచ్చి ఉంటుంది, అందుకే లాస్ట్ వర్డ్ హౌలే క్యాతు అని తిట్టుపోతాడు, అంటే ఎవరికాడు ఎందుకు వచ్చి చెప్తారు, వచ్చినా ఎందుకు చెప్తారు అది. సో సో ఆ నేచురల్ నాకు వచ్చిన ఫీలింగ్ ఆడికి వచ్చినట్టు ఉంది, అందుకని ఆడితో తిట్టిచ్చారు. నాకు అన్నిటికంటే బాగా నచ్చిందంటే ఈ సీన్ నాకు కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించిన ఇంట్లోంచి వెళ్ళిపోతావు చూడను ఫాదర్ మాట్లాడు మదర్ దగ్గర చెప్పేసి వెళ్తా అంటే ఆ ఇద్దరు మాట్లాడుకోకుండా ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చావు అద్భుతం, నాకు వెళ్ళి నచ్చింది ఎక్స్ప్రెషన్. అంటే ఓ సీజన్డ్ ఆర్టిస్ట్ తప్ప చేయలే ఇవ్వలేని ఎక్స్ప్రెషన్ అది, అది ఎలా అందుకే నేను ఇందాక యాక్టింగ్ నేర్చుకున్నావా అను అని, యాక్టింగ్ నేర్చుకోకుండా కూడా ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో మొత్తం నేను యాక్చువల్గా అక్కడ చాలా డైలాగులు పెట్టేసి కథ నడిపిస్తారు అనుకున్నా, డైలాగులు ఏం లేకుండా చిన్న ఎక్స్ప్రెషన్తో ఇచ్చేసి డైరెక్టర్ చాలా సూపర్గా చేశాడు. నువ్వు పెర్ఫార్మెన్స్ కూడా నిజంగా ఆ సీన్లో చాలా బాగుంది, ఆ పర్టికులర్ షార్ట్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉండింది.
అలాంటి సినిమాలు అలాంటి ఆర్టిస్టులు మనకు కావాలి, మనకు చాలా అవసరం సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పర్టికులర్గా. ఈవెన్ ఇలాంటి సినిమాలు కూడా చాలా అవసరం. అంటే మీరు అందరూ ఇటువంటివి చేస్తున్నందుకు నిజంగా వీ షుడ్ బి ప్రౌడ్. మనకి ఇండస్ట్రీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు కాలంలో నీకు ఈ కాస్టింగ్ కోచ్ అని చెప్పి జనం చాలా గొడవ చేస్తున్నారు కదా, ఎటువంటిది మీకు ఏమన్నా మీరు ఈ సినిమాలు చూసిన దాంట్లో మీకు ఎటువంటి ఏమన్నా ఫేస్ చేశారు? ఇలా వినటం ఇవన్నీ చూడటం తప్పితే వినటం ఎక్కువగా చూడటం లేదు. అంటే మనం అదేనండి, అది డిపెండ్స్, అది మనం కలిసి దాన్ని బట్టే ఏదన్నా ఉంటుంది. సో మనకైతే అటువంటి అసలు ఫేస్ వారసత్వం ప్రాబ్లం లేదు, కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం లేదు, జనరల్గా కొత్తగా వచ్చేవాళ్ళందరికీ అయ్యే ఉంటాయి కదా. అంటే ఈ మధ్య కాలంలో వచ్చేవాళ్ళు కొత్తగా నువ్వు ఒకడు వచ్చావు, ఆఫ్కోర్స్ విజయ్ దేవరకొండ వచ్చాడు, నిఖిల్ వచ్చాడు, ఏమైనా రాజ్ తరుణ్ వచ్చాడు, నువ్వు వస్తున్నావు. సో ఫ్యామిలీసే అక్కర్లేదు, బయట వాళ్ళు కూడా రావచ్చు. ఆ రోజుల్లో చిరంజీవి గారు వచ్చారంటే ఆయనకు అసలు ఏమీ లేదు కదా, బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చాడు ఆయన. కృష్ణగారు వచ్చినప్పుడు కృష్ణగారు బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చాడు. బట్ ఇప్పుడు ఏమైందంటే జనరేషన్స్ పిల్లలు అయిపోయారు, అందుకని కొంచెం అప్పటికి ఆ ఫ్యాన్ ఫేర్ లేదు, ఇప్పుడు ఫ్యాన్ ఫేర్ ఉంది, ఏదో వస్తున్నారు. బట్ బయట వాళ్ళు కూడా వస్తారు రారు అనుకోవటం కాదు, వీళ్ళు ఊరికే అల్లరి ఎక్కువైపోయింది. ఇంక ఈ సినిమాలో నీది నాది ఒకటే కథ, అసలు నీది నాది ఒకటే కథ ఏంటి టైటిల్ ఏంటి? టైటిల్ ముందు వేరే టైటిల్ అండి, అది మంచి టైటిల్. అది సడన్గా ఎందుకో కొంచెం రాసినప్పుడు పెద్ద అనిపించలేదు అనమాట, అది అపీల్ ఇది పెద్ద అనిపించలేదు అనుకున్నప్పుడు సడన్గా ఈయన వచ్చేందుకు నీది నాది ఓకే కదా అన్నది. పట్మన్ ఇది ఏదో భలే ఉంది ఓకే అనుకున్నాం, అది మరి ఏ ముహూర్తం పెట్టాం కానీ చాలా ప్లస్ అయిందండి. ప్లస్ అయింది కానీ అంటే ఆఫ్కోర్స్ ఇవాళ ప్లస్ అయిపోయింది కాబట్టి మనం చెప్తున్నాం. మామూలుగా శ్రీ విష్ణు కొత్త డైరెక్టరు నీది నాది ఒకే కథ అంటే అసలు థియేటర్కి ఆడియన్స్ వస్తారా అని ఆలోచించలేదు తీసేటప్పుడు? సపోజ్ అలాంటి వాళ్ళు సీనియర్లు మేము చాలా పండితులు అనుకుంటాం కదా, మేమైతే టైటిల్ పెట్టగానే ఈ కాస్టింగ్ని పెట్టి టైటిల్ ఏంటి అంటాం కదా, అలాంటి ఫీలింగ్ మీకు మీ యూనిట్లు ఎవరికి రాలేదు? అంటే కథ అనేది పెట్టినప్పుడు చాలాసార్లు ఫెయిల్ అయినాయండి సినిమాలు. ఈ కథ అని వచ్చినప్పుడు మనం అప్పుడు మేము అందరం డిస్కస్ చేసినప్పుడు కూడా అనుకున్నాం కథ అని పెట్టి చాలా మటుకు ఫెయిల్ అయిన సినిమాలు. మరొకటి కథ హిట్టే, ఇది కథ కాదు హిట్, ఇది కథ చాలా హిట్లో. అలాగే మళ్ళీ అంతలేని కథ సూపర్ హిట్, ఇవన్నీ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. బట్ అవన్నీ ఏంటంటే అప్పటికీ ఇప్పటికి టైమ్స్ చేంజ్ అయిపోయినాయి కదా. అప్పుడు బాలచంద్ర గారు లేకపోతే ఇంకోళ్ళు చేసేవారు, వాళ్ళు ఏం పెట్టినా ఏం చేసినా కానీ వాళ్ళ సినిమాకి ఎగబెట్టి వెళ్ళేవాళ్ళు. దాసనారాయణరావు గారు ఇటువంటి వాళ్ళు, విశ్వనాథ్ గారు ఏ సినిమాకైనా వెళ్ళేవాళ్ళు. ఇవాళ రోజున మనకు అన్నీ మామూలు సినిమాలు, పాటలు ఫైట్లు అయిపోయినాయి. వాటి మధ్య ఇటువంటి సినిమా కొత్త ఆర్టిస్టులు పెట్టంటే నలిగిపోతుందనే ఫీలింగ్ రావడం. రిలీజ్ అయ్యే కష్టం, రిలీజ్ అయినాక దాన్ని మళ్ళీ జనం రావటం, జనానికి తీసుకురావటం అనేది కష్టం అనిపించలేదా? మేకింగ్లో ట్రబుల్ అనిపించింది, ఇబ్బంది అనిపించలేదు? ఏ గుడ్ నమ్మకండి, ఎందుకో ట్రైలర్ ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ భలే ఉందన్నారు, ఓకే అయితే ఇదేదో మొత్తానికి బాగానే అలర్ట్ చేస్తుంది, ఇది బాగానే ఉంటుంది అనుకున్నాం. మోషన్ పోస్టర్ వేసిన తర్వాత ఇంక మొత్తం టెన్షన్ పోయింది. ఫ్యూచర్ సినిమాలు కూడా ఇట్లాగే ఉంటాయి లేకపోతే మళ్ళీ కమర్షియల్ సినిమాలు కన్నా అంటే ఈ సినిమాలు ఇలాగే ఉంటాయండి? ఇలాగే ఉంటాయి, మారు మారదలుచుకోలేదు. ఇది ఎప్పుడు రిలీజ్? ఇప్పుడు ఇంకొక 2-3 మంత్స్లో విఎఫ్ఎక్స్ అందరు షూట్ అయిపోయింది. సూర్య నరేష్ 7 గంటలు చెప్పాడు, 7 గంటల కథ ఏంటి 2 గంటల సినిమాకి? నాకు మొదలు పెట్టడం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏముంటుందో కూడా చెప్పారన్నమాట. బాలుడు వస్తాడు ఇంటికి, పాలు ఏ క్యాన్లో పోస్తాడు, ఎంత దాంతో తీసుకో అంత అలా చెప్పారన్నమాట. అక్కడ నాకు నేను షాకే ఫస్ట్, నేను సినిమా అయిపోయింది అనుకున్నాను ముందు. ఇక్కడ ఇంటర్వెల్ అంటే 7 గంటలు తర్వాత 6 గంటలు ఇంటర్వెల్ చాలా డీటెయిల్గా. ఇక్కడ ఇంటర్వెల్ కొట్టలేదా? నేనైతే కొట్టేవాడిని అంటే నాకు కథ కింద చెప్పలేదు అండి, కథ కింద చెప్పలేదు సంఘటన అలా 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 ఓకే అయిపోయింది ఏమంటే ఇంటర్వెల్ అన్నారు. సరే అని చెప్పి సెకండ్ హాఫ్ కూడా ఎంతసేపు చెప్తారా అంటే ఫాస్ట్గా చెప్పేస్తానండి అంటే అసలు ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా ఉంటుందండి. సరే అయిపోయింది. 2 సీన్లు బాగా నచ్చినాయండి, అంతసేపు విన్నా 2 బాగా నచ్చినాయి అనమాట. ఆ ఫాదర్ కేక్ పెట్టే సీను,
ఇంటర్వల్ సీక్వెన్స్ ఈ నలుగురిని తీసుకొచ్చే ఇవి నాకు బాగా నచ్చినాయి. సో ఓకే అని చెప్పి మూడు సీన్లు నచ్చినాయి, మూడు సీన్లు బాగా నచ్చింది. సరే నాకు నచ్చింది సినిమా అలా చేసేసాను నేను. కథ విన్న వెంటనే చెప్పేస్తానండి, అది వాళ్ళు అర్థం చేసుకోవడం బట్టి ఉంటున్నాను. కొంతమంది అంటే డైరెక్ట్ ఎప్పుడు ఎవరికి బాగాలేదు ఇది కాదు అని అంత ధైర్యంగా చెప్పను, అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా ఈడెవడరా నా కథ బాగాలేదు అంటాడు అన్నట్టు అనుకుంటారని గమ్మని రిజెక్ట్ చేయడానికి కొంచెం అంత ఇష్టం చూపించను. కానీ అక్కడికి అర్థం అయ్యేలాగా నేను కన్వే చేస్తాను, అది అర్థం చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది. ఈయన వెంటనే ఓకే అనుకుని అప్పటి నుంచి తిరగటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మరి ఆ 7 గంటలు ఇంటర్వెల్గా చెప్పిన మనిషి సినిమా తీసినప్పుడు చాలా గంటలు తీసి ఉంటాడు, ఎన్ని గంటలు వచ్చింది 8 గంటలు ఎంత? లేదండి, అంటే ఏమనుకున్నామంటే ముందే మొత్తం అంతా ఉన్నది తీసేయండి. మీరు ఇప్పుడు ఇప్పుడేం మార్చద్దు, మీరు కథ ఏమనుకున్నారు ఎలా చేద్దాం అనుకున్నారు అది ఎన్ని గంటలు అన్నా రానివ్వండి, మీరు తీసేయండి. తీసేసి అది ఎంతవరకు చేసుకుంటే బాగుంటుందో అంతవరకు చేసుకుందాం. మీ డాగ్మీ అంటేనే జాగ్రత్తగా ఉన్నదా, జాగ్రత్త ఉన్నదే తీయాలి కదా, అది ఎక్కువ తీయటం కూడా మీరు దాని రూల్ దాటి వెళ్ళిపోయినట్టుగా. అంటే డాగ్మీలో కొన్ని వదిలేసేవాడి మేము, కొన్ని మనకు మన ఈ ప్లేస్కి మన తెలుగుకి కొన్ని వదిలి అంటే మన ఏరియాకి కొన్ని సరిపడా మనకు అవసరమైనవి తీసుకుని అవసరం లేని వదిలేసారు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ మీద చాలా రకరకాలుగా చెప్తున్నారు కదా, అది ఇందాక అడిగింది నేను. బట్ నీ ఎక్స్పీరియన్సెస్తో నీ ఉద్దేశం ఏంటి, సినిమా ఇండస్ట్రీ ఎటువంటిది, నిజంగా ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుందా, మోసాలు ఎక్కువ ఉంటాయా, లేదంటే కొత్త వాళ్ళని హింసిస్తారు ఇటువంటి అన్న ఫేస్ చేశారు? అంటే నాకు నేనున్న ఎక్స్పీరియన్స్తో నేను ట్రావెల్ అయిన ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసి సినిమా మెయిన్ ఎవరైతే ఇండస్ట్రీ ఏదైతే ఉందో మెయిన్ సో కాల్డ్ ట్రాక్లో ఉన్న వాళ్ళందరూ డైరెక్టర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, ఆ మెయిన్ ట్రాక్ వల్ల అసలు ఎప్పుడు ఇబ్బంది ఉండదు, ఎప్పుడు ఎంకరేజ్మెంట్ సపోర్ట్ తప్పితే ఈ మధ్యలో ఉంటారు వాళ్ళు. మనకు సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనో లేకపోతే మేనేజర్ అనో లేకపోతే ప్రొడక్షన్ ఇలా చెప్పి వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళ రూట్లో కనుక ఎవరిని వెళ్తే ఖచ్చితంగా ఇటువంటి ఫేస్ అయ్యి మోసాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది నిజమైన సినిమా వాడైతే చేయడండి ఎవరు. ఈ మరి వీళ్ళని చూసుకుని మనం మరి ట్రావెల్ అవ్వడం మనదే తప్పు అవుతుంది, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది కరెక్ట్, నేను ఇప్పుడు అదే చెప్తా ఉంటాను. అదే నేను ఇవాళ నిన్న అనుకుంటా పొద్దున్నే టీవీ పెడితే ఆన్ చేస్తే కింద స్క్రోల్ వెళ్తాను, 14 సినిమాలు తీసిన కంపెనీ, మేము కొత్త హీరో హీరోయిన్లకి టెక్నీషియన్లకి ఆఫీస్ బాయ్ల దగ్గర నుంచి అందరికీ పనులు ఇస్తాం, 14 సినిమాలు తీసిన కంపెనీ. కంపెనీ పేరు ఏదో చెప్పారు మనకు తెలియదు. తర్వాత ఇంకో దాని తర్వాత ఇంకోటి యాడ్ వచ్చింది, దాంట్లో 8 సినిమాలు తీసిన కంపెనీ. ఈ సేమ్ మళ్ళీ ఆర్టిస్టులు కావాలి, 3 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఆర్టిస్టులు ప్లస్ కెమెరామెన్, ఎడిటరు, డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ. 8 సినిమాలు తీసిన కంపెనీలకి ఇది ఎంత ఎందుకు అవసరమైంది? వీళ్ళు మళ్ళీ యాంకర్లు చేస్తారంటే వాళ్ళు ఇంకోటి కూడా పెట్టాడు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సినిమా తీయాలంటే వాళ్ళు బడ్జెట్ వేసి ప్రొడక్షన్ కూడా మనకు చేసిస్తారు అంటాడు. ఇంకోటి పెట్టాడు, ఆ టీవీలో యాడ్ వస్తుంది, చూసి నవ్వాలో యాడవాలో తెలియలేదు. ఓ పక్కన ఇటువంటి గొడవలు జరుగుతూ ఉంటే అవన్నీ మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు, విచిత్రంగా ఉంటుంది. అఫ్కోర్స్ తెలిసి కూడా మోసపోతున్నారు ఒక రకంగా. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పాము, ఇవి చూసిన వాళ్ళు ఆగరు, వీళ్ళకేం తెలుసు వీళ్ళకి తెలియదు అనుకుని వెళ్ళిపోతుంటారు. సో అది వెళ్ళటం వాళ్ళ తప్పే కానీ మన తప్పు కాదు, విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మంచి యాక్టర్తో మేము మాట్లాడే అవకాశం కల్పించాము, బాగుంది, చాలా బాగుందమ్మా, ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్, ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్.